Apadam apahartaram dataram sarvasampadam lokabhiramam sriramam bhuyo bhuyo namamyaham. Jai Srimanarayan. Priya Bhagavad Bandhulara, ఈ మధ్యకాలంలో ఖగోళాన్ని పరిశీలన చేసేటటువంటి మహానుభావులు అందరూ కూడా ఈ విశ్వాంతరాళంలో ఉండేటటువంటి అనంతాలైనటువంటి ఈ గోళాలన్నింటికీ మధ్య ఓ అద్భుతమైనటువంటి నాదం అనుసంధానం చేస్తూ ఉంది అని కనిపెట్టారని ఎవరో చెప్పారు. మనకి విజ్ఞానాల్లో ఒక థీరీ ఉంది, ఏదో స్ట్రింగ్స్ థీరీ అని ఈ ఆధునికుడైనటువంటి ఒక నోబెల్ లారేట్ చెప్పినటువంటిది ఒక థీరీ, ఇది స్ట్రింగ్స్ థీరీ అని. అంటే ఈ గోళాలన్నింటికీ, ఈ విశ్వంలో ఉండేటటువంటి ఈ సకలమైనటువంటి గోళాలకి మధ్య ఏవో ఒక తెలియనటువంటి సూత్రాలు వీటన్నిటినీ కూడా ఆయా ఆయా పద్ధతిలో నిలబెడుతున్నాయి అనేది దానికి తాత్పర్యం. సరే, అవేమిటో మనకు వద్దు, కానీ ఈ నాసా సంబంధించినటువంటి వాళ్ళు విడుదల చేసినదిగా చెబుతుండేటటువంటి ఒక దాంట్లో ఈ గోళాలన్నింటికీ మధ్య ఒక అతిశక్తివంతమైనటువంటి మైక్రోఫోన్స్ ఏర్పాటు చేస్తే వాటిలో ఓంకారనాదమే వినిపిస్తోంది అని, వాళ్ళు దానికి బాగా మ్యాగ్నిఫై చేసి మనకి వినిపించడానికి వీలుగా ఓ చిన్న ఏదో వీడియో ఏదో రిలీజ్ చేశారు. చాలామంది బహుశా దాన్ని చూసి ఉండొచ్చు అని అనుకుంటా. సారాంశం ఏంటంటే ఈ గోళాలన్నింటినీ, ఈ విశ్వానంతటినీ ఓంకారం తనతో తనలో నిలిపి ఉంచింది అనేది వాళ్ళ యొక్క సారాంశం. నిజానికి మనకి వేదాలు అవే చెప్తున్నాయి, వేదాల్లో సారం అదే. మనం వేదాలని ఆభరణాలుగా, కంఠంలో ధరించే ఆభరణాలుగా మహానుభావులు పెట్టుకుంటారు అని తెలుసుకున్నాం. వేద పండితులు వేదాన్ని కంఠస్థం చేసి ఎప్పుడు కూడా వాళ్ళు అలా దాన్ని అనుసంధిస్తూ ఉంటారు, కనుక అది వారి కంఠ ఆభరణం. అది దాన్ని ఓంకారంతో ఆరంభిస్తారు, ఓంకారంతో ముగిస్తారు. కనుక ఓంకారం అనేది ఒక మంజూషిక, అంటే ఒక పెట్టె అన్నమాట, ఆభరణాన్ని దాచేటటువంటి పెట్టె. దీన్నే మనకి తెలియచేస్తాయి మన ఋషుల యొక్క వాక్కులు, ఓంకార ప్రభవా వేదాః, ఓంకార ప్రభవా స్వరాః, ఓంకార ప్రభవం సర్వం జగత్ స్థావర జంగమం. కదిలేవి కదలనివిగా ఉండేటటువంటి ఈ సకల వస్తువులు కూడా, పదార్థములు కూడా, ఈ పదార్థాల్లోంచి వెలువడేటటువంటి స్వరాలు, అవి కాకుండా ఇంకా ఏమేమి ఉన్నాయో మొత్తం ఇవన్నీ కూడా ఓంకార ప్రభవా, ఇవన్నీ ఓంకారంలోంచే వెలువడ్డాయి అంటారు. అంటే ఓంకారం ఎంత గొప్పదన్నట్టు, వేదాలు దాంట్లోంచే వచ్చాయి, స్వరాలు దాంట్లోంచే వచ్చాయి, స్థావర జంగమాత్మకంగా ఉండేటటువంటి ఈ పదార్థ జాతమంతా కూడా ఓంకారంలోంచే వచ్చింది. అంటే ఓంకారం వీటన్నిటికీ మూలము, వీటన్నిటిని ధరించి ఉంటోంది ఓంకారము. ఇలా ఉండేవాడు మన నారాయణుడు అని గతంలో ఒకసారి ఇప్పుడు చెప్పుకున్నాం. అన్నింటికి లోపల బయట వ్యాపించి ఉంటూ వీటన్నింటిని కూడా నిలబెట్టిన తత్వం నారాయణ తత్వం అని మనకి వాంగ్మయం చెప్తోంది. లోపల బయట కూడా ఉండి వీటిని నిలబెడుతుండేది ఈ నాదము, ఈ ఓంకారపు స్ట్రింగ్స్ ఈ విశ్వానంతటిని కూడా ధరించి ఉంటున్నాయి. ఇప్పుడు లోపల మనలో కూడా అంటున్నాం కనుక ఉన్నట్టే కదా. మరి మన చుట్టూ కూడా ఈ వాతావరణం అంతా ఆ స్ట్రింగ్స్ వ్యాపించి ఉన్నాయి, నడిపిస్తున్నాయి. కనుక ఆ స్ట్రింగ్స్ థీరీలో వారు చెప్పదలుచుకుంది పాపం ఓంకారాన్నే, కానీ వాళ్ళు మరి దీన్ని నమ్మరు కదా, వేదాలని నమ్మరు కదా, ఓంకారాన్ని నమ్మరు కదా,
అంచేత దానిని వాళ్ళు నేరుగా ప్రస్తావన చేసి ఉండరు. ఎందుకంటే వాళ్ళకి చేయడానికి కూడా అహంకారం అడ్డొస్తుంది, వాళ్ళకుండే ఆభిజాత్యం అంతా అడ్డొస్తుంది, వాళ్ళ పాండిత్యం అంతా అడ్డొస్తుంది. అంచేత వాళ్ళని పక్కన పెట్టేద్దాం. కానీ వాళ్ళు ఏదైతే చెప్తున్నారో అది ఈ ఓంకారానికి ఉంది, అదే భగవంతుడికి ఉంది. కనుక భగవంతుడు అంటే ఓంకారమే. భగవద్గీతలోనే మనం కొంచెం ముందుకు వెడితే తన విభూతి విస్తర యోగంలో తన వైభవాన్ని తాను చెప్పేటప్పుడు ఆయన నేనే ఓంకారాన్ని అని కూడా తనని గురించి చెప్పుకున్నాడు. ఆయన ఓంకారం అనేటటువంటిది మొత్తం విశ్వానికి అంతటికీ కారణము అనేది మనకి తెలియాలి. ఓంకారానికి ఇంకొక పేరు కూడా ఉంది, ప్రణవము అని పేరు దీనికి. ప్రణవము అంటే బాగా వంచేది, ఈ విశ్వాన్నంతటినీ నడిపించేటటువంటి శక్తి స్వరూపుడైనటువంటి సర్వేశ్వరుణ్ణి. నారాయణ అనే పేరు కలిగినటువంటి ఆ పరమాత్మని తనలో ఇమిడి ఉండేట్టుగా చేసుకోగలిగినది కనుక దీని పేరు ప్రణవము అని అంటారు. దీన్ని గురించి కూడా చెబుతూ ప్రణవాద్యాస్తథా వేదాః, ఈ ఓంకారాన్ని ఉచ్చరించే వేదములన్నీ కూడా బయలుదేరతాయి, భగవత్స్మరణ చేస్తూ వేదాలు బయలుదేరతాయి. ప్రణవే పర్యవస్థితాః, తిరిగి మళ్ళీ ఇవన్నీ ఆ ఓ ప్రణవంలోకే చేరిపోతాయి. ఈ వేదములన్నీ కూడా వాంగ్మయం ప్రణవం సర్వం, ఈ వాంగ్మయం అంతా కూడా ప్రణవాన్ని గూర్చే ప్రవర్తిస్తుంది. లేదా వాంగ్మయం ప్రణవసర్వం, ఈ వాంగ్మయం అంతా కూడా ప్రణవస్వరూపమే. వాంగ్మయం అంటే వాగ్రూపములో రకరకాలుగా ప్రవర్తించినది అని అర్థం అండి. వాగ్వికారము వాంగ్మయం అనే దాంట్లో లిటరేచర్ అని అర్థం కాదు, అంటే మామూలుగా లిటరేచర్ అని అంటాం మనం దానికి అనువాదంలో. కానీ వాంగ్మయము అంటే వాగ్వికారము, వికారార్థే మయట్ పరిచయము అని అంటారన్నమాట ఈ వాంగ్మయం అనేటటువంటి దాంట్లో. మనకి రకరకాల శబ్దాలుగా, రకరకాల స్వరాలుగా, రకరకాల పదాలుగా, రకరకాల భాషలుగా ఈవేళ ప్రపంచంలో మనకి తెలిసినంత వరకు ఎన్నున్నాయో ఇవన్నీ కూడా ప్రణవః, ఇదంతా కూడా ఓంకారమే. అంటే ఓంకారము వల్ల ఏర్పడ్డవే. తస్మాత్ ప్రణవమభ్యసేత్, అందుకే ఓంకారాన్ని చక్కగా అభ్యసించండి అంటారు మన ఋషులు. ఏం చెప్తోంది మనకి ఇక్కడ, ఓంకారం అనేటటువంటిది ఎంత శక్తి కలిగినది, ఎంత ప్రభావం కలిగినది. ఈ ఓంకారం మనకి ఈ భగవద్గీత స్వరూపము అని మనకి చెప్పటానికే ఒక గొప్ప రథాన్ని పట్టుకొచ్చి చెప్పారు. ఇది ఎట్లాంటి రథం? ఇది స్యందనము అంటే తనలో ఉండేటటువంటి తాత్పర్యాన్ని లోకానికి స్రవింపచేసేది. స్యందు ప్రస్రవణే అని అనుకున్నాం ధాతువు కదా, కనుక తనలో ఉండేదని స్రవింపచేసేది. ఒక స్రోతస్, ఒక సహ్యం తనలోంచి జలాన్ని ఈ భూమి మీద ఉండేటువంటి వారంతా పంటలు పండించుకొని ప్రాణాలు నిలుపుకొని తమ జీవితాన్ని సాగించడానికి ఎట్లాగైతే నీటిని ప్రసరింపచేస్తుందో, ఓంకారం అనేటటువంటి సహ్య పర్వతం తనలో ఉండేటటువంటి విజ్ఞాన ధారని ఈ లోకం అంతా తరించడానికి వీలుగా స్రవింపచేసి అనుగ్రహిస్తోంది. ఇది స్యందనం. అయితే దీనికి ఒక విశేషణం వేశాడు దాంట్లో సంజయుడు, మహతి స్యందనే స్థితౌ. మహత్ స్యందనం, ఇది మహత్ అంటే చాలా గొప్పదని అర్థం. ఏమిటి ఈ ఓంకారానికి ఉండే గొప్పతనం అంటే, ఈ లోకంలో ఉండేటటువంటి ఉపాసన చేసే ఈ వ్యక్తిని మాత్రమే తరింపచేయడం కాదు, ఈ కాలంలో మాత్రమే తరింపచేయడం కాదు, అందరు వ్యక్తులని అన్ని కాలాల్లో వాళ్ళని కూడా తరింపచేసేటంత శక్తి దానికి ఉంది. కనుకనే ఇది మహత్ స్యందనము అయిందన్నమాట. ఈ లోకంలో వాళ్ళనే కాదు,
పరలోకంలో వాళ్ళని కూడా తరింపచేసే శక్తి కలిగినటువంటిది ఓంకారం అనేటటువంటి ప్రణవము. దానికి ఉండే శక్తి అంత గొప్పది. ఓంకారం అంటే మాటలు కాదు, సామాన్యమైంది కాదు. కానీ ఏం చేస్తాం, దాన్ని ఉపాసన చేసేటటువంటి మహనీయులు ఎందుకు చేస్తున్నామో ఏం చేస్తున్నామో కూడా తెలియకుండా చేస్తుంటారు. చివరికి దాన్ని అపభ్రంశం పట్టిస్తుంటారు, దానికి కొత్త స్వరాలు పెడతారు. దానికంటూ ఒక స్వరం ఉన్నది, కానీ ఆ స్వరాలు తీసి వాళ్లకు ఎన్ని రకాలుగా వాళ్ళు దాన్ని పాడు చేయగలరు, అన్ని రకాలుగా పాడు చేస్తుంటారు. ఎలా వాడాలో దాన్ని మనకి శాస్త్రం నియమం చెప్పింది. స్వరాన్ని మాత్రలతోటి గుర్తిస్తారు. మాత్ర అంటే కాలం అని అర్థం. ఏకమాత్ర, ద్విమాత్ర, త్రిమాత్ర అని అంటారు అన్నమాట. మనకి వ్యాకరణ శాస్త్రకారులు ఈ మాత్రల్ని ఎట్లా గుర్తించాలో చెప్పారు. ఎందుకంటే ఈ మాత్ర అనేటటువంటిది మనకి వాడే వ్యక్తిని బట్టి ఉంటుంది. వాడు కొంత జిడ్డుభాయి అయితే ఏకమాత్రనే వాడు అంటూ సాగిస్తాడు. కోడి, నాటుకోడి, ఇప్పుడు హ్యాచరీస్లో దొరికే కోళ్ళు కావు, సహజంగా ఉండేటటువంటి కోళ్ళు. ఇదివరకు చక్కటి పైన ఎర్రటి కిరీటం పెట్టుకుని ఎర్రటి గడ్డం కూడా పెట్టుకుని మనం ఊళ్ళల్లో తిరుగుతూ కుక్కురోకో అని కూస్తూ ఉండేది. ఇప్పటి కోళ్ళు అలా కుయ్యో, ఇప్పటి కోళ్ళు ఏదో రకంగా అరుస్తూ ఉంటాయి. కానీ అలా కుక్కురోకో అని కోసేటటువంటి ఆ కోడి యొక్క స్వరాన్ని తీసుకున్నాడు. అందులో ఈ మాత్రలను నిర్దేశించి ఇచ్చాడు వ్యాకరణ శాస్త్రకారుడు. ఏకమాత్ర అంటే ఆ కోడి చేసే మొదటి ధ్వని కొక్, ఇది ఏకమాత్ర. రెండవసారి కొక్ రో అంటుంది కదా, అది ద్విమాత్రా ధ్వని. చివర కో అంటుంది కదా, కొక్రో కో అని కూస్తుంది కదా, అది త్రిమాత్రా ధ్వని. ఆ స్వరాన్ని అట్లా రికగ్నైజ్ చేశారండి. ఇందాక మనం అనుకున్నాం గతంలో, ఎప్పుడూ కూడా ప్రకృతిలో పక్షులు కానీ పశువులు కానీ ఇతర ప్రాకృతిక ధ్వనులు కానీ మారవు. మరి అండి కోళ్ళు ఇప్పుడు మరి హ్యాచరీస్లో అలా కూయట్లేదు కదా. అదే తమాషా ఏంటంటే, సహజంగా వాటి నుంచితే మారవు, మనం చెయ్యబెడితే అది భస్మాసుర. ఇప్పుడు హ్యాచరీస్లో తయారైనా మనం మోడిఫై చేసినవి కదా, జెనెటికల్లీ మోడిఫైడ్ కోళ్ళే తప్ప అవి సహజమైన కోళ్ళు కావు. అలాంటి వాటి గురించి మనం మాట్లాడదలుచుకోలేదు. ఏవి ప్రాకృతికంగా సహజంగా ఉంటాయో అవి ఎప్పుడు మారవు. ఇది కోడి ధ్వని కూడా మారదు. పాపం ఇంగ్లీష్ వాడికి తెలియక కుక్కురోకో అని వాళ్ళు దరాస్తు కాక్ డూల్ డూట్. ఎక్కడైనా కోడి అలా కూస్తుంది, అది కుక్కురోకో అని కూస్తుంది తప్ప ఇంకొక రకంగా కూయదు. అంచేత ఇంగ్లీష్ వాడి కోడి కూయదు. మన దేశంలో ఉండేటటువంటి కోడి అయితే చక్కగా కూస్తుంది. ఆ కోడి చేసే ధ్వనిలో ఏకమాత్ర ఉంది, ద్విమాత్ర ఉంది, త్రిమాత్ర కూడా ఉంది. ప్రణవాన్ని ఈ మాత్రల్లోనే వాడాలి. ఏ రకంగా వాడితే ఏం ప్రయోజనం వస్తుందో కూడా వేదం చెప్పింది. మళ్ళీ అందులో కూడా మనం పొరపాటు పడడానికి వీల్లేదు. ఎవరిష్టం వచ్చేట వాడి దాన్ని అనడానికి వీల్లేదండి. ఇప్పుడు ఏమైనా ఉపాసన చేసేవాడు చూడండి, కొంతమంది ఓ ఎంత దీర్ఘం రాయన, ఎందుకురా బాబా అంత దీర్ఘం, అంత తీసిన తర్వాత ఓం ఇలా చేయమని చెప్పలేదు ఓంకారనాదాన్ని. ఏకమాత్రగానైనా చేయి, ద్విమాత్రగా చేయి, లేదా త్రిమాత్రగా చేయి. నీకు ఏమైనా దాని మీద సాధన చేయాలని అనిపిస్తే నాదం మీద సాధన చేయి తప్ప మాత్రల మీద కాదు. నాదం అంటే అని చివరి సాగేది. ఏకమాత్రగా నువ్వు చేసినట్లయితే ఐహికము లేనటువంటి పురుషార్థములు లభిస్తాయి. ఓం కొక్ ఓం ఏకమాత్ర. ద్విమాత్రగా చేస్తే ఆత్మసాక్షాత్కారానికి అది ఉపయోగపడుతుంది. రో అన్నట్టు ఓం. త్రిమాత్రగా చేసినట్లయితే జన్మ సాఫల్యం ఏర్పడుతుంది. అంటే ఇక్కడ ప్రయోజనాలు లభిస్తాయి, తర్వాత లాభించాల్సిన ప్రయోజనాలు ఏమిటో కూడా లభిస్తాయి.
అన్నిటినీ అందించగలిగిన త్రిమాత్ర ఉచ్చారణ ఓం. ఇక ఇలా అన్న తర్వాత నీకు సాధన చేయాలనిపిస్తే ఆ చివర ఉండే అనుందే ఎంత దీర్ఘం నువ్వు చేయగలిగితే అక్కడ సాధన చేయి, తప్ప ఓకి మాకి మధ్యలో దీర్ఘం తీయకూడదు. కానీ ఏమిటో అందరూ ఇప్పుడు ఈ మధ్యన ఇలా ఆరంభం చేశారు. అందుకే మనకి కరోనా లాంటి ఉపద్రవాలన్నీ వస్తున్నాయి, భయంకరమైనటువంటి ఉపద్రవాలు, పాండమిక్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తున్నాయి మనకి. ఎప్పుడు తగ్గుతాయో కూడా తెలియకుండా వచ్చేస్తున్నాయి. ఉచ్చారణ పద్ధతి అది కాదు. ఏకమాత్ర, ద్విమాత్ర, త్రిమాత్ర నువ్వు కోరుకునే ప్రయోజనాన్ని బట్టి నువ్వు ఉచ్చరించాలి. సరే, త్రిమాత్ర అన్ని రకాలుగానూ మనకి సుఖకరమైనది, ఇహలోక పురుషార్థాలను ఇస్తుంది, పరలోక పురుషార్థాలని కూడా ఇచ్చేది, అది ఓంకారం. ఇలా కనుక మనం ఉచ్చరించగలిగేటటువంటి స్థితిని అలవాటు చేసుకోగలిగితే అప్పుడు దాంట్లోంచి వచ్చే వేదాలు మనకి దీని అర్థాన్ని ప్రకాశింపజేసి ఇస్తాయి. ఏమి చెప్పింది ఓంకారము? ఇది ఇక్కడ ఈ లోకంలో ఉండే మనుషులకే కాదు, స్వర్గాది లోకాల్లో ఉండేటటువంటి దేవతలకే కాదు, మోక్షంలో ఉండేటటువంటి నిత్యముక్త గణాలకి కూడా ఉపాస్యమైనటువంటి నాదం ఇది, వారిని కూడా తరింపచేసేది ఇది. ఇది మనకు తెలియాలి. కనుకనే ఈ రథానికి మహత్ స్యందనం అనే ఒక విశేషణాన్ని అద్భుతంగా వేసి చెప్పాడు సంజయుడు. మరికొన్ని వివరాల్ని మనం మళ్ళీ తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ.